హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ ఇస్మార్ట్ మున్నా మూవీస్ అప్డేస్. అండ్ నీకు ఒక మలయాళం మూవీ మీకు రికమెండ్ చేయబోతున్నా. నేను ఏదైనా సరే ఒక మూవీ గురించి రికమెండ్ చేస్తే అది డ్యామ్షుగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, పక్కా ఉంటుంది. సో అలాగా మీకు రీసెంట్ టైం లాస్ట్ మంత్ ఉన్ని ముకుందన్ అసోసియేట్స్ అండ్ క్రిస్టోఫర్ ఈ లాస్ట్ వీక్లో మీకు రికమెండ్ చేశా. తర్వాత మాలికాపురం, సో అది కూడా మీకు రికమెండ్ చేశా. నేను చెప్పిన ప్రతి ఒక్క అదర్ లాంగ్వేజ్ మూవీస్ మనకు తెలుగు డబ్బుల విషయంలో ఓటీటీ స్ట్రీమింగ్ అయితే, సో మీకు రికమెండ్ చేస్తా. అండ్ ఎస్టెంట్ మీకు రికమెండ్ చేస్తా. ఇరెక్ట ఎలా ఉంది సినిమా, ఈరోజు మీకు రివ్యూ వీడియో కూడా చేశా, సో అది కూడా సూపర్ ఉంది. సో అలాగా మీకు ఏ లాంగ్వేజ్ అయినా సరే, అది కన్నడ లాంగ్వేజ్, తమిళ అండ్ హిందీ, ఇంగ్లీష్, సో లాంగ్వేజ్తో మనకు పని లేదు, మనకు తెలుగు డబ్బుడ్ వర్షన్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అయిందా, సినిమా బాగుందా మీకు రికమెండ్ చేస్తా. అలాగే ఇప్పుడు మీకు రికమెండ్ చేసే మూవీ రొమాంచం. మా సినిమాలో ఉంది మా కామెడీ, పిచ్చ కామెడీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు. సో ఈ మూవీ లాస్ట్ మంత్ ఫిబ్రవరి 3న థియేటర్ రిలీజ్ అయింది మలయాళంలో. సో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, మామూలు బ్లాక్ బస్టర్ కాదు ఈ సినిమా. 2 కోట్ల బడ్జెట్, కానీ కలెక్షన్ చేసింది 54 కోట్లు. కాబట్టి మీరు సోషల్ ప్లాట్ఫామ్లో లేకపోతే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. సో అరౌండ్ ఇప్పుడు 62 కోట్లు దూసుకోబోతుంది. అండ్ 5th వీక్లో కూడా అడుగు పెట్టింది సక్సెస్ఫుల్గా. సో మొత్తానికి నా దేశం ఒక 80 కోట్లు కలెక్షన్ చేయొచ్చు ఈ మూవీ. 2 కోట్ల బడ్జెట్ ఏడా, 62 కోట్ల బడ్జెట్ ఏడా మావా, ఏంటి మామ ఇదా. సో నిజంగా ఈ మూవీ మనకు ఓటీటీలో మనకు తెలుగు డబ్బుడ్ వర్షన్లో, తమిళ డబ్బుడ్ వర్షన్ స్ట్రీమింగ్ అయితే డ్యామ్స్ కళ్ళు మూసుకుని చూడవచ్చు. పిచ్చ కామెడీ ఎంజాయ్ చేస్తారనమాట. ఎంచక్క ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని చూడదగ్గ హర్రర్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువనే మా సినిమాలో. అండ్ ఇక కామెడీ అయితే కొద్దిగా ఉండదు, నవ్వుతూనే ఉంటారు. సో మొత్తానికి ఈ మూవీ మనకు డిస్టెన్స్ బ్యాచ్ చేసింది డిస్టింగ్ ప్లస్ హాస్టార్. సో ఈ మూవీ మనకు ఈ నెల మార్చి 24th డ్యామ్షుగా 99% వచ్చి తీరాల్సిందే, డౌటే లేదు. ఒకవేళ డేట్ స్కిప్ చేస్తే ఈ నెల మార్చి 30, ఆల్రెడీ 4 వీక్స్ కంప్లీట్ చేసుకుని 5th వీక్లోకి అడుగు పెట్టింది. కాబట్టి మనకు ఆ నెక్స్ట్ వీక్ అంటే మార్చి 24th అంటే 6 వీక్స్ అగ్రిమెంట్. ఇది కూడా కాకపోతే ఇంకా మార్చి 30 డ్యామ్షుగా 2 డేట్స్ లాక్ చేసుకుని మార్చి 24th అండ్ మార్చి 30 ఇదే డేట్లో డ్యామ్స్టర్ మనకు వస్తుంది. మోస్ట్లీ డిస్నీ ప్లస్ హాస్టార్ మనకు మల్టిపుల్ ఆడియోలు కూడా స్ట్రీమింగ్ చేయొచ్చు, ఎందుకంటే మనకు ఉన్ని ముఖ్యంగా అసోసియేట్స్ మల్టిపుల్ ఆడియోలు స్ట్రీమింగ్ చేసింది. మాలికాపురం మల్టిపుల్ ఆడియోలు స్ట్రీమింగ్ చేసింది. అండ్ తర్వాత జయ జయ జయహే, సో అది కూడా బ్లాక్ బస్టర్ మూవీ, అది కూడా మనకు మల్టిపుల్ ఆడియోలు స్ట్రీమింగ్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ కూడా రొమాంచం మనకు మల్టిపుల్ ఆడియోలు స్ట్రీమింగ్ చేయొచ్చు, ఇది నా ఎస్టిమేషన్. సో ఒకవేళ స్ట్రీమింగ్ అయితే చేస్తే కనుక డ్యామ్షన్లో చూసేయండి మామా. ఓకే, ఈ ఓటీటీ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందా ఉండే సార్ లైక్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు ప్రస్తా. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా, బాయ్.